ॐ विश्वाणि देव सवितर्दुहितानि पराशुभ यद्भद्रं तन्नः शुभ। रोगी वच्ची हास्पिटल्लो पड़ुकुन्नाडु, पड़ुकुंटे वैद्युडु ट्रीटमेंट चेस्तुन्नाडु, एन्नो मंदुलु प्रयोगं चेस्तुन्नाडु, कानी रोगं कुदरट्लेदु। మందులు వేస్తూ పోతున్నాడు, రకరకాల మందుల ప్రయోగం జరుగుతుంది, కానీ రోగం తగ్గట్లేదు. ఎందుకంటే డాక్టర్ జూనియర్ డాక్టర్, సీనియర్ డాక్టర్గా ఏం చేశారంటే వచ్చి మందులు వేయడం అప్పుడే స్టార్ట్ చేసేసాడు. సీనియర్ డాక్టర్ వచ్చాడు, వచ్చి రోగిని చూశాడు, నాడి పట్టుకున్నాడు, రోగం యొక్క లక్షణాలు ఏంటి అని ఆలోచించాడు, అప్పుడు మందు ఇచ్చాడు, అప్పుడు రోగం కుదిరింది. కాబట్టి రోగి లక్షణం ఏంటో తెలిస్తే రోగానికి ఏ మందు ఇవ్వాలో తెలుస్తుంది. ఏళ్ళ తరబడి భారతీయులు హిందువులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ కష్టాలకు, ఈ కన్నీళ్లకు, ఈ దేశం మీద దండయాత్రలకు, ఈ దేశంలో ఉన్నటువంటి అధార్మికతకు, ధర్మహీనతకు కారణం ఏమిటి అనేటువంటి స్పృహ ఎవరికి కూడా కలగట్లేదు. గంగారెడ్డి గారు కూర్చున్నారు ఇక్కడ, వారు విహెచ్పి, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనేట్లో తిరుగుతూ ఉంటారు. మేము హైదరాబాద్లో కూడా చాలా కార్యక్రమాలకు వెళ్ళి చాలా మాటలు చెప్తూ ఉంటాం. ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి వాళ్ళు విపరీతమైన ప్రయత్నం చేస్తారు దేనికోసం అంటే ఇతర మతాల్లో వెళ్ళిన వాళ్ళని తీసుకురావడానికి. మరి ముస్లింలు ఇతర మతాల్లో వెళ్ళిపోయిన ముస్లింల కోసం ప్రయత్నం చేయట్లేదే, మరి మనం ఏం చేస్తున్నాం? హిందువులే ఎందుకు చేస్తున్నారు? హిందువులే ఇతర మతాల్లోకి ఎందుకు వెళ్తున్నారు? అంటే మూలంలోనే లోపం ఉంది. ఇక్కడ మూలమే లోపం ఉంది, లోపభూయిష్టంగా ఉంది. ఇక్కడ అంతా కూడా లోపభూయిష్టంగా తయారు చేశారు హిందూ సమాజాన్ని మొత్తం. ఎంతో ప్రయత్నం చేస్తారు విహెచ్పి, ఆర్ఎస్ఎస్, చాలా మంది ఎంతో మంది తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు, వాళ్ళు పోతూ ఉంటారు. వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు, వాళ్ళు పోతూ ఉంటారు. మనవాడే ఎందుకు పోతున్నాడు, వేరే వాళ్ళు ఎందుకు పోతలేరు అని ఎవరు ఆలోచించారు? అంటే మాకు హైకమాండ్ నిర్ణయించింది కాబట్టి మేము పోయిన వాళ్ళు తీసుకురావాలి అంతే, కానీ ఎందుకు పోతున్నారు అని ఎవరు ఆలోచించట్లేదు. ఒక ముస్లిం వ్యక్తిని చిన్నప్పటి నుంచి ఇస్లాం సంస్కారాలతో పెంచుతాడు, ఒక క్రైస్తవుని చిన్నప్పటి నుంచి క్రైస్తవ సంస్కారాలతో పెంచుతాడు, కానీ హిందువు ఏ సంస్కారం లేకుండా పెంచుతాడు, సంస్కారహీనునిగా పెంచుతాడు హిందువుని. అందుకే ఆర్ఎస్ఎస్ వాళ్ళకు, విహెచ్పి వాళ్ళకు పని పడుతుంది. హిందువులకు, హిందూ ధర్మానికి కీడు జరిగినప్పుడు ఆర్ఎస్ఎస్ వస్తుంది, బీజేపీ వస్తుంది, విహెచ్పి వస్తుంది. కానీ ముస్లిం వాళ్లకు, ఇస్లాంకి అపకారం జరిగితే ముస్లింలు అందరూ వస్తారు. వాళ్ళకు ఒక వాళ్ళ మనలాగా విహెచ్పిలు, విహెచ్పిలు అవేమి ఉండవండి. ప్రతి ఇంట్లో ముస్లిం వస్తాడు. ఎందుకంటే వాళ్ళకు మనలాగా ఎక్కువ నాలెడ్జ్ లేదు. ఒకటే అల్లా, ఒకటే ఇస్లాం, ఒకటే ధర్మం, ఒకటే ఖురాన్, మనకు కూడా ఒకటే వేదము, ఒకటే పరమాత్మ, ఒకటే యజ్ఞము. ఇది తీసేశారు. ఇది తీసేసినందుకు లక్షల వేల గుళ్ళు వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడా లేని గుళ్ళు మన దగ్గరే ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఉగ్రవాదం కోసం మనమే అందరికన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఉగ్రవాదం కోసం మన దేశం ఖర్చు పెడుతుంది. ఎంతోమంది సైనికులు చనిపోతున్నారు. మరి ఒక చిన్న దేశం ఇజ్రాయెల్ గడగడలాడిస్తుంది ప్రపంచాన్ని. నేర్చుకోవాలి, ఇజ్రాయెల్ చూసి నేర్చుకోవాలి మనం కూడా అంటున్నారు. అరే మనం చెప్తే వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు చెప్తే మనం ఎందుకు నేర్చుకోవాలి? మరి ఆ స్థాయి ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడైతే వేదాలను తిరస్కరించి పురాణాలను మనం పట్టుకున్నామో అప్పటి నుంచి మనం పతనం అయిపోయాం. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు,
మన ధర్మం ఏమిటి మన కర్మలు ఏమిటి అనేటువంటి అంతరార్థాన్ని మనం మర్చిపోయాం అందుకు మనం అంతా కూడా చెల్లాచెదురు అయిపోయాం రకరకాల సాంప్రదాయాలు రకరకాల దేవతలు రకరకాల దేవీ దేవతలు రకరకాల పూజలు రకరకాల కట్టుబాట్లు రకరకాల ఆచారాలు రకరకాల విచారాలతో మనం అంతా కూడా విచ్ఛిన్నమైపోయాం ఒక హిందూను చంపితే ఇంకో హిందూ రాడు కాశ్మీర్లో మొత్తం పండితులు ఉండేవారు పండితులందర్నీ కూడా జంజాలు ఊడదీశారు జంజాలు ఊడదీసి పురోహితులందరూ చంపుకుంటూ బాయిలో వేశారు కొన్ని వేల మంది పురోహితులను చంపారు సోమనాథ విగ్రహం దగ్గర పురోహితుడి తల నరికి ఆ యొక్క లింగానికి రక్తాభిషేకం చేశారు ఎందుకు చేశారు కారణం ఏమిటి అంటే ఆ పూజలు పునస్కారాలు అన్నిటికీ కారణం ఆ పురోహితులే అందుకే మొట్టమొదట వాళ్ళే చచ్చారు అందరికంటే ముందే ఆ బ్రాహ్మణులే చచ్చిపోయారు అట్లా బ్రాహ్మణులు కొన్ని లక్షల మంది చంపారు మరి ఏమైంది మీ దేవుడు ఎక్కడ వెళ్ళాడు మీ ధర్మం ఏమైంది అంటే ధర్మం అనేటువంటిది ధర్మం అనేటువంటి ఈ వేదాన్ని ఈ యజ్ఞాన్ని మనం తీసేశాం కాబట్టి దుర్మార్గులంతా వచ్చి మన మీద దాడి చేశారు అవి తీసేసి పురాణాలు చెప్పారు యజ్ఞంలో జంతు బలి చేశారు జంతువులను కోసి మాంసం యజ్ఞంలో వేశారు దానివల్ల దుష్టశక్తి అంతా కూడా భారతదేశం మీద ఆవహించి దాని ప్రభావం వల్ల విదేశీయులంతా కూడా ఇక్కడ వచ్చి దండయాత్ర చేశారు కాబట్టి యజ్ఞము దానము తపస్సు ఇవి మన యొక్క సంస్కృతి అని చెప్పారు యజ్ఞ దాన తప కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞో దాన తపశ్చైవ పావనాని మనీషిణం అని చెప్పారు యజ్ఞము దానము తపస్సు యజ్ఞ దాన తపశ్చైవ పావనాని మనీషిణం ఈ యజ్ఞాన్ని దానాన్ని తపస్సును ఎప్పుడు కూడా వదిలిపెట్టొద్దు అని చెప్తుంది రామాయణం చదువుతారు రాముడి గురించి వింటారు కానీ రాముడు అగ్నిహోత్రం చేశాడు కానీ ఎవరు చెయ్యరు మహాభారతం చదువుతారు ధర్మరాజు అగ్నిహోత్రం చేశారు అశ్వమేధ యాగం చేశాడు శ్రీకృష్ణుడు చేయించాడు కానీ మనం యజ్ఞం చెయ్యం మన సంస్కృతి నుంచి మన సభ్యత నుంచి మన మూలం నుంచి మనం దిగజారం కాబట్టి మనమంతా కూడా విదేశీ సంస్కృతికి ఇదంతా మనం బానిసలుగా మారాం మనమంతా కనిపిస్తుంది అంతా కూడా ఇది మన సంస్కృతి కాదు మనం అవలంబిస్తుంది మన పిల్లల అవలంబిస్తుంది మన పిల్లల బుద్ధిలో ఎక్కుతున్నటువంటి విద్యా విధానము ఈ రాజకీయం ఇదంతా కూడా విదేశీ వ్యవస్థలు ఏర్పరిచిందే స్వదేశీ యొక్క జ్ఞానంతో ఏర్పరిచినటువంటి వ్యవస్థలు ఇవి కావు పండితులు వేదశాస్త్రాలు చదివి తపస్సును ఆచరించి ధర్మాధర్మాలు చెప్పేవారు అలా చెప్పినప్పుడు వాటికి అనుగుణంగా అనుసరించేటువంటి వారు ప్రజలంతా కూడా కాబట్టి యజ్ఞ దాన తపకర్మ నత్యాజ్యం కార్యం ఇవతత్ అన్నారు మరి ఈ యొక్క యజ్ఞాన్ని ఎందుకు చేయాలి అంటే ఉదుబుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగృహి త్వం ఇష్టాపూర్తే సంసృజే థామయంచ అస్మిన్ సదస్తే అద్యుత్తరస్మిన్ విశ్వే దేవ యజమానశ్చ సీదత అని చెప్పారు ఉద్బుద్ధ్య స్వాగ్నే మీరందరూ కూడా లేచి నిలబడి ఆ యొక్క అగ్నిలో ఆహుతించారు మీరంతా కూడా లేచి నిలబడి అగ్నిలో ఆహుతించారు అప్పుడు ఒక మంత్రం చెప్పారు చేతులు కట్టి ఏం చెప్పారు ఉద్బుద్ధ స్వాగ్నే ప్రతి జాగృహి త్వం ఇష్టా పూర్తే సంసృదే థామయంచ అస్మిన్ సదస్తే అద్యుత్తరస్మిన్ విశ్వే దేవ యజమానశ్చ సీదత ఉద్బుద్ధ స్వాగ్నే అంటే ఉద్బుద్ధ ఏం చెప్తున్నాం అందులో అగ్నిహోత్రంలో మీరు ఏం చేశారు కర్పూరం వేశారు వేసి అగ్ని ప్రజ్వలితమైంది ఉద్బుద్ధ అంటే మేలుకో ఉద్భవించు ప్రజ్వలించు అని అగ్నిని కోరుతున్నాం ఉద్బుద్ధ స్వాగ్ని అంటే జ్వలించు ఓ అగ్ని ప్రతి జాగృహి దేనికోసం అంటే మమ్మల్ని మేలుకొలపడానికి ప్రతి జాగృహి అంటే మమ్మల్ని మేలుకొలుపు వెంకటేశ్వరుని తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవుని మనమే మేలుకొలుపుతాం
పొద్దులేవగానే గంటలు కొడతారు ఎందుకంటే వెంకటేశ్వరుడు పడుకుంటాడని చెప్పి వాళ్ళు గంటలు కొట్టి లేపుతూ ఉంటారు దేవుడు మనల్ని లేపాలా మనం దేవుని లేపుతామా అంటే దేవుడు పడుకున్నాడా రాత్రంతా మరి దేవుడు పడుకుంటే ప్రపంచం ఎట్లా నడుస్తుంది పాపాత్ముల పాపాలు ఎవరు లెక్క పెడతాడు ఎవడు ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు ఏమాచరిస్తున్నాడు అని ఎవరు చూస్తారు మరి అలా చూడనప్పుడు న్యాయాన్యాయాలు సత్యాసత్యాలు భగవంతునికి ఎట్లా తెలుస్తాయి అలా తెరవనప్పుడు భగవంతుడు ఏ విధంగా శిక్షలు విధిస్తాడు పాపపుణ్యాలను కాబట్టి మనం అగ్నిని పూజించేటువంటిది మన సంస్కృతి శ్రీరాముడు అగ్నిస్వరూపుడు శ్రీకృష్ణుడు అగ్నిస్వరూపుడు ఇతిహాసాల్లో ఉన్న పురుషులంతా కూడా అగ్నితో ఉద్భవించి అగ్నితోనే జీవించారు వారంతా కూడా అగ్నిస్వరూపులు అయ్యారు అందుకే వాళ్ళని మనం గుర్తు చేసుకుంటున్నాం వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు అయిపోయినా కానీ ఈరోజు రాముని గుర్తు చేసుకుంటున్నారు కొన్ని లక్షల సంవత్సరాలు అయిందంట రాముడు పుట్టి చనిపోయి కృష్ణుడు 5000 సంవత్సరాల కోసం 5000 సంవత్సరాల పూర్వము పుట్టి చనిపోయారు అన్ని సంవత్సరాలు అయినా కానీ ఈరోజు ఒక వ్యక్తి గురించి మనము చర్చించుకుంటున్నాం అతని మీద పండుగ చేసుకుంటున్నాం రామనవమి అని కృష్ణాష్టమి అని చెప్పి ఇది చేసుకుంటున్నాం కృష్ణాష్టమి పండుగ చేసుకుంటున్నాం కానీ మన గురించి ఎవరు చెప్పుకోవాలి మన గురించి ఎవరు చెప్పుకోవట్లేదే కాబట్టి అగ్నితత్వము ఎవరిలో ఉంటుందో వాడు ఈ ప్రపంచంలో శాశ్వతంగా నిలిచిపోతాడు వాడే ఈ ప్రపంచంలో కీర్తిని పొందుతాడు ముందుండి నడిపిస్తాడు సుభాష్ చంద్రబోస్ మొత్తం స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుని నడిపించాడు ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి ఉద్బుద్ధ స్వాగ్ని ఓ అగ్ని మేలుకో దీనికోసము ప్రతి జాగృహి నన్ను మేలుకొల్పడానికి త్వం ఇష్టాపూర్తి అంటే ఇష్ట ఇష్ట ఆపూర్తి అని చెప్పారు ఇష్ట ఆర్ ఆపూర్తి ఇష్టము అంటే మన ఆత్మోన్నతి అని చెప్పారు ఆపూర్తి అంటే సామాజిక ఉన్నతి అంటే మన ఆత్మోన్నతి కోసం రకరకాల యజ్ఞాలు చేస్తాం రకరకాల యాగాలు చేస్తాం కామ్య యజ్ఞాలు ఈ యజ్ఞాలు ఆ యజ్ఞాలు అని చెప్తాం ఆత్మోన్నతి మానసిక ఉన్నతి భౌతిక ఉన్నతి అంటే వ్యక్తిగతంగా మన ఉన్నతిని కోరుకోవడము ఇష్టము అని చెప్తారు ఆపూర్తి అంటే సమాజానికి ఏదైతే అవసరమో అది ఆపూర్తి అన్నారు నీళ్ళు లేవు బాగా దువ్వించారు స్కూల్ లేదు స్కూల్ కట్టించారు ఆశ్రమం కట్టించారు దీన్ని ఆపూర్తి అని చెప్పారు సంసృజే కామయంచ అంటే ఇష్టాపూర్తులను చక్కగా నెరవేర్చు అంటే అగ్నిహోత్రము మన యొక్క ఇష్టాపూర్తులను చక్కగా నెరవేరుస్తుంది అస్మిన్ సదస్తే అది ఉత్తరస్మిన్ అస్మిన్ సదస్తే అది ఉత్తరస్మిన్ అంటే యజ్ఞాలు రకరకాలుగా ఉంటాయండి పాక యజ్ఞము ఆవిరి యజ్ఞము సోమ యజ్ఞము ఇలా రకరకాల యజ్ఞాలు ఉంటాయి మనం చేసిన ఆవిరి యజ్ఞం పాక యజ్ఞం అని కూడా అంటారు అంటే అందులో మంచి మంచి పదార్థాలు తయారు చేసి వేస్తారు సోమ యజ్ఞం అంటారు అస్మిన్ సదస్తే అంటే ఇక్కడ కూర్చోవాలి రేపు పెద్ద పెద్ద యజ్ఞాలు చేసి సోమయజ్ఞంలో కూడా మేము కూర్చోవాలి అక్కడ కూడా మాకు ఇష్టాపూర్తులను నెరవేర్చు సంసృజే తామయంచ అస్మిన్ సదస్తి అది ఉత్తరస్మిన్ విశ్వే దేవ యజమానశ్చ సీదత విశ్వే దేవ అంటే ఈ విశ్వంలో ఈ యొక్క అగ్నిహోత్రానికి వచ్చినటువంటి వ్యక్తులు ఇదంతా ఎవరంట దేవతలు అని చెప్పారు ఎందుకంటే మీరేదో మేము యాటకు వస్తే మీరు ఇక్కడ రాలేదు మాంసం పెడతామంటేనో మద్యం పెడతామంటే మీరు రాలేదు యజ్ఞం కోసం వచ్చారు వచ్చి ఏం చేశారు మీరు ఇక్కడ కూర్చొని తినలేదు మీకు తోచినంతా కూడా మొత్తం అందరూ దానం చేశారు ఆహుతి చేశారు లోక కళ్యాణం కోసం మీరంతా కూడా మీ వస్తువులను ఇక్కడ ఆహుతి చేశారు త్యాగం చేశారు కాబట్టి ఎవరైతే లోక కళ్యాణం కోసం ఆలోచిస్తారో పాటుపడతారో వాళ్ళంతా కూడా దేవతలు అవుతారని చెప్పారు కాబట్టి మీరంతా కూడా దేవతలు విశ్వే దేవ యజమానశ్చ సీదత అంటే ఇక్కడికి వచ్చినటువంటి యజమానులు మేము అందరము చక్కగా కూర్చొని ఇష్టాపూర్తులను సిద్ధించుకోవాలి అంటే మా వ్యక్తిగతమైనటువంటి కోరికలను మా వ్యక్తిగతమైనటువంటి ఉన్నతిని మేము పొందాలి సామాజిక ఉన్నతి
అంటే దేశం కోసం ధర్మం కోసం సమాజం యొక్క ఉన్నతి కూడా మేము రెండింటిని కూడా పొందాలి అని చెప్పారు కాబట్టి యజ్ఞం అనేటువంటిది మన వ్యక్తిగత జీవితాన్ని సామాజిక జీవితాన్ని కూడా ఉన్నతి చేస్తుంది నేను చెప్పున్నా యజ్ఞానికి ప్రాణము స్వాహాకారం అని చెప్పాం యజ్ఞానికి ఆత్మ ఇదన్నమమ అని చెప్పాం యజ్ఞం యొక్క సారము సుగంధం అని చెప్పాం కాబట్టి ఇక్కడైతే స్వాహాకారంతోనే ఈ ప్రపంచం అంతా నడుస్తుంది స్వాహాకారం అంటే త్యాగం లేని ప్రపంచం నడవదండి తల్లిదండ్రులు సంపాదించుకుని పిల్లలకు ఇవ్వాలి పిల్లలు సంపాదించి అనుభవించి మళ్ళీ వాళ్ళ పిల్లలకు ఇవ్వాలి ఇది కూడా దానము త్యాగమే ఇస్తున్నారు మీరు అంతా ఇస్తుంది కాబట్టి పని నడుస్తూ ఉంది బావిల నీరు దొరుకున్నారు బావిల నీరు వస్తూ ఉంది నదులన్నీ కూడా నీరు ఇస్తున్నాయి కాబట్టి త్యాగంతో ఈ ప్రపంచం అంతా నడుస్తుంది త్యాగం చేసిన వాడే ఈ భూమి మీద కీర్తి ప్రతిష్టలు పొందుతున్నాడు త్యాగం చేసిన వాడే వదులుకున్నటువంటి వాడే ఈ ప్రపంచంలో బతుకుతాడు ఒకరి కోసం ఒకరు వదులుకోవడమే ఈ ప్రపంచం అంతకుమించి వేరేది ఏదీ లేదు కాబట్టి స్వాహ 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 ఇదన్నమమ్మ ఇదన్నమమ్మ అంటే త్యాగం చెయ్యి ఇది నాది కాదు త్యాగం చెయ్యి ఇది నాది కాదు త్యాగం చెయ్యి ఇది నాది కాదు అనేటువంటి ప్రక్రియను మీ అందరికీ నేర్పించడానికి ఈ యొక్క అగ్నిహోత్రం అనేటువంటి శిక్షణ భగవంతుడు మనకి ఇస్తున్నాడు ఈ అగ్నిహోత్రం ద్వారా మనలో స్వార్థం అనేటువంటిది చనిపోతుంది మీలో స్వార్థాన్ని మంట పెట్టడానికి ఈ యొక్క అగ్నిహోత్రం మనిషిలో స్వార్థం అనేటువంటిది మంట కలిసిపోయినప్పుడు ప్రపంచమే ఒక దేవాలయంగా మారుతుంది ప్రపంచం అంతా కూడా స్వర్గంగా మారుతుంది అని చెప్పారు అలా కావాలి అంటే ప్రతినిత్యం మనం అంతా కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి కాబట్టి యజ్ఞ దాన తపకర్మ అని చెప్పారు ఈరోజు అమెరికాలో మీరు తీసుకుంటే ప్రతి 100 రూపాయలు దానం చేస్తే అందులో 36 రూపాయలు వాళ్ళ ధర్మం కోసం త్యాగం చేస్తారు ఇంకో 25% వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం దానం చేస్తారు ఇంకొక 20% జంతువులకు వాటి కోసం వీటి కోసం ఇస్తారండి మనుషుల అవసరాల కోసం ఇస్తారు అంటే ఒకడు 100 రూపాయలు ఇస్తే అందులో 36 రూపాయలు క్రైస్తవ ధర్మ ప్రచారం కోసమే వాళ్ళు ఇస్తారు 36 రూపాయలు క్రైస్తవ ధర్మ ప్రచారం కోసం అమెరికన్స్ ఇస్తారు అమెరికాలో యువకులు ప్రతి సంవత్సరానికి $100 దానం చేస్తారండి యువకులు కాస్త ప్రౌఢమైన వ్యక్తులు జీతాలు బాగా సంపాదించినటువంటి వ్యక్తులు $100 to $500 దానం చేస్తారు ఎందుకంటే వాళ్ళ సొసైటీ బాగుపడాలి క్రిస్టియానిటీ పెరగాలి ప్రపంచం అంతా కూడా క్రైస్తవం విస్తరించాలి అని ఈరోజు రతన్ టాటా చనిపోయాడు పొద్దునే న్యూస్ వచ్చింది ఇదంతా కూడా విన్నారు భారతదేశంలో రతన్ టాటా చేసిన దానము ధర్మం ఎవరు చేయాలి ఆయన ఆస్తిలో 65% మొత్తం యొక్క దేశం కోసం దానం చేశాడు 65% ఈరోజు పేపర్లో వచ్చింది చదవండి రతన్ టాటా గురించి ప్రపంచంలో 6 ఖండాల్లో 100 దేశాల్లో 30 కంపెనీలు ఉన్నాయి అతనికి అతను కంపెనీకి వచ్చినప్పుడు కంపెనీ విలువ $5 billion 1 బిలియన్ అంటే 100 కోట్లు మీరు లెక్క వేసుకోండి ఆయన వచ్చిన తర్వాత 103 బిలియన్ కోట్ల కంపెనీ ఆయన మార్చాడు ఎట్లా మార్చాడు అంటే దానం చేసుకుంటూ మార్చాడు దానాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు రతన్ టాటా వచ్చిన తర్వాత ఛారిటీని బాగా పెంచాడు మొన్న కోవిడ్ వస్తే 1500 కోట్ల రూపాయలు ఇచ్చాడు రతన్ టాటా ముఖేష్ అంబానీ రతన్ టాటా ఇద్దరు పక్కన కూర్చోబెడితే మన రాజకీయ నాయకులు రతన్ టాటా కాలు మోకి పోతారు ముఖేష్ అంబానీ ఎవడి మొక్కడు ఎందుకంటే దానం చేయడు ముఖేష్ అంబానీ ఒకవేళ రతన్ టాటా దానం చేయకుండా ఉంటే ముఖేష్ అంబానీ ఆదాని విలువ ఆయన కాలు కొట్టి కూడా సరిపోయి అంత సంపదలు రతన్ టాటాకు ఉండేది ఇప్పటికి కూడా ఉండేది కానీ రతన్ టాటా టాటా గ్రూప్స్ ఎప్పుడు కూడా చారిటీ కోసం విపరీతంగా ఖర్చు పెడతారు తాజ్మహల్ మీద దాడి చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగం ఇచ్చి 1 కోటి రూపాయలు కూడా ఇచ్చాడు రతన్ టాటా కాబట్టి ఏ కులంలో పుట్టాడు ఏ మతంలో పుట్టాడు అనేది ముఖ్యం కాదు ఏమి చేస్తున్నాడు అనేది ముఖ్యం ఒక చిన్న మర్రి చెట్టు విత్తనానికి కాస్త నీరు పోస్తే అది మహావృక్షం అవుతుంది కొద్దిగా నీళ్లు కావాలి అంతే దానికి ఈ యొక్క వైదిక ధర్మానికి వేద ప్రచారానికి కూడా కాస్త నీరు కావాలి కాస్త దానం కావాలి అలా ఇచ్చేవారు లేరు అలాంటి సంస్కృతి లేదు
చాలా మంది అంటారు స్వామిజీ మన ఆశ్రమంకి ఎవరు రారు, మన ఆశ్రమం నడవది, ముందరకు పోదు, ఏమైనా నాలుగు విగ్రహాలు తీసుకొచ్చి పెడదాం అవుతుంది. ఇంకా అక్కడ విగ్రహం పెట్టిన తర్వాత నేను చెప్పేది ఏమి ఉండదు, చేసేది కూడా ఏమి ఉండదు. ఈ ఊళ్ళో పది గుళ్ళు ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఒక గుడి ఉంది, మా వెనకాల ఒక గుడి ఉంది, అక్కడ ముంగట ఒక గుడి ఉంది, పది ఇరవై గుళ్ళు ఉంటాయి. కానీ ఇక్కడ మనిషిలో విగ్రహం మాత్రమే ఉంటుంది. ఇక్కడ విగ్రహంలో చైతన్యం అనేటువంటిది ఉండదు. విగ్రహాన్ని మొక్కిన వ్యక్తిలో కూడా చైతన్యం అనేటువంటిది ఉండదు. మన మనుషులను మన గురువులను ఎంతమంది చంపినా కానీ ఇల్లు రాదు. ఎందుకంటే జడాన్ని మొక్కారు కాబట్టి అందులో జడత్వం అనేటువంటిది వచ్చింది. ధర్మం అంటే మనకు రక్తం మరగదు. ఎవరు మరుగుతుంది? భార్యని ఏమన్నా అంటే రక్తం మరుగుతుంది, కొడుకుని ఏమన్నా అంటే రక్తం మరుగుతుంది, ఇంట్లో వాళ్ళని ఏమన్నా అంటే రక్తం మరుగుతుంది, మా కులపుని ఏమన్నా అంటే రక్తం మరుగుతుంది. కానీ ధర్మాన్ని ఏమన్నా అంటే ఎవరిని ఎవడేం పట్టించుకోడు, ఎవడేమన్నా. కానీ ముస్లిం సమాజంలో ఇస్లాం ఏమన్నా అంటే రక్తం మరుగుతుంది, ఖురాన్ ఏమన్నా అంటే రక్తం మరుగుతుంది. కానీ మనలో ఎప్పటి వరకు అయితే ఆ యొక్క ధర్మం పట్ల రక్తం మరగదో అప్పటి వరకు భారతీయుడు బాగుపడడు, భారతదేశం బాగుపడదు. అప్పటి వరకు ఈ యొక్క దేశం అనేటువంటిది ఉన్నది కలగదు. కాబట్టి ఒక ఎమోషన్ అనేటువంటిది కావాలి మనిషి. ధర్మం పట్ల ఆ ఒక ఎమోషన్ ఏదైతే ఉందో అది వేదం ద్వారా మాత్రమే సాధ్యం. పురాణాలు, పుటకథలు, లోటకథలు, పిచ్చి కథలు ఇవన్నీ వినిపిస్తున్నారు ఇప్పుడు పండితులు అనే వాళ్ళంతా కూడా. దాని పర్యవసనంగా చాలా మంది ధార్మిక కార్యక్రమాలకు వచ్చే వాళ్ళు కూడా లేరు. ఎంతో మంది ఎవరు రారు. కాస్త చదువుకున్న వ్యక్తి అంటే ఏ అంత ఏమి సెల్లు మాట్లాడవని, ఏమింటాం ఏమింటాం ఏమవసరం అని ఎవరు అందరు తప్పుకుంటారు. యువత, కొడుకులు, బిడ్డలు, చదువుకున్న విద్యార్థులు అంతా కూడా ధర్మ విముఖుల్లాగా మారారు. ఇప్పుడంతా కూడా మన కర్తవ్యం ఏంటి, మనం ఏం చెయ్యాలి, మన జీవితం ఏంటి, మన లక్ష్యం ఏంటి అని అందరు కూడా మర్చిపోయారు. భారతీయులు మొత్తం ఇప్పుడంతా కూడా అర్థ ప్రధాన దేశంగా మారిపోయింది భారతదేశం. ఒకప్పుడు ధర్మ ప్రధాన దేశంగా ఈ దేశం ఉండేది. అందరూ పేదవాళ్ళు ఉన్నా కానీ ప్రతి ఇంట్లో విద్యావంతులు, ధార్మికులు ఉండేవారు. ధర్మం తెలుసుకోవాలి, వేదం తెలుసుకోవాలి, శాస్త్రం తెలుసుకోవాలని అందరూ ఉవ్విలు ఊరేవారు. ఒకప్పుడు ఈ దేశంలో విద్యావంతులు ఉండేవారు ఎక్కువగా ధనవంతుల కన్నా కానీ. ఇప్పుడు ధనవంతులుగా మారుస్తున్నారు, ధనవంతులు అవుతున్నారు. కాబట్టి బ్రాహ్మణత్వము, క్షత్రియత్వము, వైశ్యత్వము, శూద్రత్వం అన్నిటిలో శేషం బ్రాహ్మణత్వం, తర్వాత క్షత్రియం, శాత్రం, తర్వాత వైశ్యుడు, తర్వాత శూద్రుడు అని చెప్పారు. బ్రాహ్మణత్వం లేదు ఎందుకంటే వేదాలు వదిలిపెట్టాం కాబట్టి. క్షత్రియత్వం కూడా సగం సగమే ఉంది, ఉన్నదంతా కూడా వైశ్యత్వమే. ఇప్పుడంతా కూడా ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలి, పెద్ద పెద్ద మేడలు కట్టాలి, మిద్దలు కట్టాలి అనుకుంటారు. కానీ భారతీయులు ప్రపంచాన్ని జయించాలనుకునేవారు. ఒకప్పుడు ప్రపంచం అంతా కూడా ఆర్య సామ్రాజ్యాన్ని, వైదిక సామ్రాజ్యాన్ని, వేద సామ్రాజ్యాన్ని స్థాపించాలి అని అనేది. ఎప్పుడైతే వేదం పోయిందో ఏమీ లేదు. ఎక్కడో వెళ్ళి బతుకుదాం, సౌదీ పోయి బతుకుదాం, ఇజ్రాయెల్ పోయి బతుకుదాం, అమెరికా పోయి బతుకుదాం. ఎందుకంటే నీ ధర్మాన్ని, నీ మూలాన్ని మర్చిపోయాం, దాని ద్వారా వచ్చే ఉన్నతిని కూడా కోల్పోయాం. కాబట్టి ఇంగ్లీష్ విద్యా విధానాల ద్వారా వచ్చేటువంటి ఉన్నతి అది ఎప్పటికైనా ప్రమాదమే. ఈరోజు మనం లక్షల కోట్లు సంపాదిస్తున్నాం కానీ మన సంపదలో సగం హాస్పిటళ్లకు, సగం ఇంగ్లీష్ స్కూళ్ళకే సరిపోతుంది. ఆఖరికి మన పిల్లలకు ఇచ్చేంత లేనేలేదు. ఒకప్పుడు మన తల్లిదండ్రులు సంపాదించి మనకు ఆస్తులు ఇచ్చేవారు వారసత్వంగా. కానీ ఇప్పుడు ఒక ఇంజనీర్ ఏం చేస్తాడు, నెల లక్ష రూపాయలు సంపాదిస్తాడు. కానీ వాళ్ళ కొడుకు ఎంకేజ్ అవ్వాలంటే లక్ష రూపాయలు కావాలి హైదరాబాద్. డబ్బులు ఏం మిగులుతాయి? కాబట్టి ఇంగ్లీష్ సంస్కృతి ఇదంతా కూడా ఒక దోపిడీ వ్యవస్థ, ఒక దోపిడీ పరంపర. ఈ సంస్కృతిలో పెరగడం అనేటువంటిది చాలా ప్రమాదం. కాబట్టి మన హిందూ ధర్మంలో ఎప్పటి వరకు అయితే వేద సంస్కృతి, సభ్యత అనేటువంటిది రాదో అప్పటి వరకు మన జీవితాలు సుఖంగా, సుభిక్షంగా ఉండేటువంటి ఆ అవకాశం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. కాబట్టి జ్ఞానికి పరమశత్రు ఎవడు అంటే అజ్ఞాని అని చెప్పారు. ఋషులు మునులు ఎందుకు ప్రచారం చేశారు, వేద శాస్త్రాలు ఎందుకు చెప్పారు అని అంటే ప్రతి ఒక్కరిని కూడా జ్ఞానిగా మార్చడానికి. కాబట్టి జ్ఞాని చెప్పినటువంటి ఆ శాస్త్ర విషయాలు అమలు చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా వినాలి.
వినేటువంటి పరంపర మనకు ఉండేటువంటిది. ఈరోజు మీరందరూ వచ్చారు, అగ్నిహోత్రం మీద కూర్చున్నారు, కూర్చొని మీరంతా అగ్నిహోత్రం చేశారు, చెప్పి నాలుగు మంచి మాటలు విన్నారు. ఇదే మన పరంపర. కాబట్టి మనం అంతా కూడా సత్సంగంలో పాల్గొని నిరంతరం మంచి విషయాలు తెలుసుకుంటూ పురాణాలు పిటగతలు లొట్టగతలు వదిలేసి ధర్మాధర్మాలు తెలుసుకొని శాస్త్రం ఏమి చెప్తుంది, ఏ విధంగా జీవితం గడపాలి అని తెలుసుకొని ఎప్పుడైతే మనం గడుపుతామో అప్పుడు మన జీవితం అనేటువంటిది సుభిక్షంగా హాయిగా ఆనందంగా ముందుకు సాగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఎంతో మంది కూడా